మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డేవిడ్ వార్నర్ ని ఏకి పరిషిండు. రాజస్థానులతో ఆడిన మ్యాచ్ లా 200 రన్ల టార్గెట్ ని ఛేదించేటప్పుడు డేవిడ్ వార్నర్ మస్తు మెల్లగా రన్ చేసిండు. 65 రన్లు చేయడానికి 55 బాల్ తీసుకున్నాడు. స్ట్రైక్ రేట్ 118 ఉంది. ఈ మ్యాచ్ లా ఢిల్లీ టీం 57 రన్ల తేడాతోటి రాజస్థాన్ చేతుల ఓడిపోయింది. ఢిల్లీ ఇట్లా వరుసగా 3 మ్యాచ్లలో ఓడిపోయింది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ పంజాబ్ టీం నోడగొడితే ఢిల్లీలో పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్ లో ఉంటారు. ఇక వార్నర్ స్లో బ్యాటింగ్ మీద వీరేంద్ర సెహ్వాగ్ గట్టిగానే ఇచ్చి పడేసిండు. డేవిడ్, నీకు నా మాటలు వినిపిస్తున్నాయా? నువ్వు జరా మంచిగాడు, 25 బాళ్ళలో 50 రన్లు చేయు. అట్లెట్లా చేయాలనో జైస్వాల్ దగ్గర నేర్చుకో. గాయన 25 బాళ్ళలోనే కొట్టి చూపించిండు. ఇక అట్లా ఒట్టున్నతోటి కాదు, అంటే ఇంకొకసారి ఐపీఎల్ ఆడడానికి ఇక్కడికి నువ్వు రానే రాకు అని చెప్పేసిండు. అటెన్కి ఏమన్నాడంటే, ఇట్లనే ఆడేది ఉంటే నువ్వు 55-60 రన్లు కొట్టే కంటే 30 రన్లే కొట్టి అవుట్ అయితేనే టీంకి మంచిది. అట్లయితే అటెన్కి వచ్చే రావణ్ పావెల్, ఇంకా ఇషాన్ పారెల్ లాంటి హిట్టర్లు జర ఇంటనే వచ్చి నీకన్నా మంచిగా ఆడి టీంకి కావాల్సిన రన్లన్నా చేస్తారు. ఎందుకంటే అట్లా ఆడడానికి నువ్వు అలకసలు బాల్లే ఉంచుతలేవు అని అన్నాడు. సెహ్వాగ్ ఈ మ్యాచ్ ఒక్కటే చూసి అట్లా అనలేడు. వార్నర్ ఫస్ట్ మ్యాచ్ లా 48 బాల్ ఆడి 58 రన్లే వేసిండు. సెకండ్ మ్యాచ్ లా 32 బాల్ ఆడి 37 రన్లే వేసిండు. ఇక ఈ మ్యాచ్ లోనైతే 55 బాల్ ఆడి 65 రన్లే వేసిండు. అందుకే సెహ్వాగ్ అట్లా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సెహ్వాగ్ చెప్పింది కరెక్టేనా కాదా? కామెంట్ పెట్టండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.